ఇప్పుడు మరి పవన్ కళ్యాణ్ వెళుతున్నాడు ఎక్కడికి చంద్రబాబు నాయుడు కలవటానికి మరి జూనియర్ ఎన్టీఆర్ ఎక్కడా నందమూరి తారక రామారావు ఎక్కడా జూనియర్ ఎన్టీఆర్ సరే జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించి ఆయన స్పందించడం స్పందించకపోవటం అన్నటువంటిది ఆయన విఘ్నతకు సంబంధించినటువంటి ఆయన సంస్కారానికి సంబంధించి ఆయన మర్యాదకు సంబంధించినటువంటి అంశం దాని గురించి మనం మాట్లాడాల్సిన అవసరం లేదు కానీ చంద్రబాబు నాయుడికి జూనియర్ ఎన్టీఆర్కి మధ్య ఆస్తి గొడవలు ఉన్నాయా లేదా గెట్లు పంచాయతీ ఉన్నాయా లేక భూ తగాదాలు ఉన్నాయా లేక రాజకీయ వైరము ఉన్నదా లేదా వాళ్ళిద్దరూ గతంలో ఘర్షణలు పడ్డారా లేదా గతంలో వాళ్ళిద్దరి మధ్య ఏవైనా యుద్ధాలు జరిగినాయా అటువంటివి ఏమీ లేవు జూనియర్ ఎన్టీఆర్ వివాహాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు ఉండి చేశారు సరే తర్వాత కూడా వీళ్ళిద్దరూ కలిసి చాలా ట్రావెల్ చేశారు ఎక్కడో ఏదో ఒక ఒక రకమైనటువంటి ఒక చిన్నపాటి మనస్పర్ధలతో కొంత దూరంగా ఉన్నట్లుగా మనకు కనిపిస్తుంది మరి అటువంటి పరిస్థితి ఉన్నప్పుడు మరి ఈరోజు ఎవరైతే చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయ్యి జైల్లో ఉంటే రాష్ట్రంలో ఉన్నటువంటి దేశంలో ఉన్నటువంటి ప్రపంచంలో ఉన్నటువంటి ఎంతోమంది మహిళలు ముఖ్యంగా నేను పురుషుల గురించి మాట్లాడలే మహిళలు ఎంతో ఆవేదన చెందుతున్నారు పాపం చంద్రబాబుని ఈ వయసులో జైల్లో పెట్టడం ఏంటి అసలు ఆ కేసు ఏంటో ఆ వివాదం ఏంటో అది ఏమీ లేకుండా ఈ రకంగా అన్యాయంగా ఇరికించేరేంటి జైల్లో పెట్టారేంటని ప్రజల హృదయాలు విలవిలలాడుతూ ఉంటే ప్రజల గుండెలు బరువెక్కుతూ ఉంటే మరి జూనియర్ ఎన్టీఆర్ హృదయము కదలలేదా బరువెక్కలేదా హృదయంలో అతలో అసలు మనసుకి బాధే కలగలేదా లేక ఆనందంతో తన్మయత్వంతో ఎగిరిగిరి గంతులు వేస్తున్నారా అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి చివరికి జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ జూనియర్ ఎన్టీఆర్ అంటే ప్రాణం ఇచ్చేటువంటి ఫ్యాన్స్ అంత ప్రాణం ఇచ్చేటువంటి ఫ్యాన్స్ కూడా ప్రస్తుతం మా హృదయాలు పగిలిపోయాయి అన్నా అని చెప్పి జూనియర్ ఎన్టీఆర్కి ట్వీట్స్ చేస్తున్నారు కామెంట్స్ చేస్తున్నారు మరి నందమూరి తారక రామారావు అని పెట్టుకున్నంత మాత్రాన సరే ఏదన్నా కానీ ఆ లెగసీని పొందావు ఆ లెగసీని తీసుకున్నావు అది నీ కష్టమే అయ్యుండొచ్చు కానీ ఒక కుటుంబ సభ్యుడు ఇటువంటి కష్టం వచ్చిన తరువాత అతను స్పందించినటువంటి తీరు అతను ఇచ్చినటువంటి ఒక ట్వీట్ కూడా లేకపోవటం నిజంగా అత్యంత విమర్శనాత్మకమైనటువంటి అంశం ఎందుకు అని అంటే త్రిబుల్ ఆర్లో ఆయనకు ఆస్కార్ అవార్డు వచ్చినప్పుడు లేదా ఆ సినిమా సక్సెస్ అయినప్పుడు లేదా ఆయనకు సంబంధించి ఇటీవల బర్త్డేనో లేదా ఇంకేం జరిగినప్పుడు చంద్రబాబు నాయుడు లోకేష్ ఇద్దరు ట్వీట్స్ చేస్తారు ఇద్దరు ట్వీట్స్ చేస్తారు ఆ ట్వీట్స్ కూడా ఉన్నట్టు పక్కన ట్వీట్స్ చేస్తారు వాళ్ళు ఏది జూనియర్ ఎన్టీఆర్ని అప్రిషియేట్ చేస్తూ సినిమా రిలీజ్ అవుతుంటే ట్వీట్ చేస్తారు అప్రిషియేట్ చేస్తూ మరి మరి సంస్కారానికి ప్రతి నమస్కారం సంస్కారం కదా సంస్కారానికి ఆ మాత్రం సంస్కారం మిస్ అయిపోతే ఎలా అన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి మరి ఈ అంశంలో మనం కొన్ని లోతుగా చూస్తే జూనియర్ ఎన్టీఆర్కి చంద్రబాబుకి మధ్య ఏమున్నా కానీ అది అంతవరకే ఉంచుకోవాలి ఇలాంటి తరుణంలో ఇలాంటి కష్టంలో ఇలాంటి సందర్భంలో కొడాలి నానికి వల్లభనేని వంశీకి జూనియర్ ఎన్టీఆర్కి తేడా ఏంటి అని ప్రశ్నిస్తున్నారు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు తెలుగుదేశం పార్టీ శ్రేణులు వాళ్ళకి ఈయనకి పెద్ద తేడా లేదు వాళ్ళు కాకపోతే తిడుతున్నారు ఈయన ఇంకా తిట్టకుండా అట్లా ఉన్నాడు అని మాట్లాడుతున్నారు ఇప్పటివరకు వాళ్ళిద్దరి వెనక జూనియర్ ఉండాడు అన్నటువంటి అనుమానాలకి ఇలాంటి అంశాలు బలాన్ని చేకూర్చే విధంగా కనపడుతూ ఉన్నాయి లేదా జగన్మోహన్ రెడ్డి ఫోన్ చేసి నువ్వు ఎటువంటి పరిస్థితుల్లో రెస్పాండ్ కావద్దు అని జూనియర్ ఎన్టీఆర్ని బెదిరించాడా లేక నీకు సినిమాలు రిలీజ్ కావాల్సి ఉంటుంది ఇబ్బంది పడతావని చెప్పి ఆపివేశాడా ఏదన్నా కావచ్చు ఏమైనా జరగవచ్చు కానీ కష్టకాలంలో రెస్పాండ్ అవ్వాల్సినటువంటి బాధ్యత తన ఉంది మరి పవన్ కళ్యాణ్ కూడా అగ్రనటుడే ఆయన పార్టీ ఉంది మరి ఆయన ఎంత రియాక్ట్ అవుతున్నాడు ఎంత దగ్గరగా కష్టకాలంలో ఉన్నప్పుడు ఎంత బలంగా నిలబడుతున్నాడు మరి ఇక్కడ కనీసం ఆ బలమేది ఆ ధైర్యం ఏది ఏదైనా కానీ పిండి ఎటు తిరిగినా కానీ ఆ పిండి నాకెళ్ళే పడాలి కానీ పిండి ఎటువైపు పడకూడదు అన్నటువంటి భావన కనపడుతుందా ఆ రకంగా ఆలోచిస్తున్నారా అన్నది కూడా కనపడుతుంది సరే చంద్రబాబు నాయుడే తప్పు చేశాడు అనుకున్నా కానీ జూనియర్ ఎన్టీఆర్ మనసుకి బాధ కలిగిందనుకున్నా కానీ ఎంత బాధ ఉన్నా కానీ ఇలాంటి సమయంలో ఇలాంటి తరుణంలో అతను వ్యవహరించినటువంటి తీరు అతను స్పందించకపోవటం ఉన్నటువంటి వ్యవహారం ఏదైతే ఉందో నిజంగా నిజంగా అది తీవ్ర ఆక్షేపణీయంగా కనపడుతూ ఉంది మరొక అంశాన్ని దీంట్లో లోతుగా చూసినప్పుడు మొన్న ఇటీవల ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలకి నాకు పుట్టినరోజు ఫంక్షన్ ఉంది నేను వెళ్తున్నాను అని చెప్పాడు తర్వాత ఎన్టీఆర్ అంటే వంద రూపాయల కాణ్యాన్ని ఢిల్లీలో జరుగుతున్నప్పుడు నాకు షూటింగ్ ఉంది అని చెప్పాడు మరి రేపు ఏమి చెప్తాడు నేను చంద్రబాబు నాయుడు అరెస్ట్ చూడలేదు నాకు తెలవలేదు నేను ఎక్కడో ఉన్నాను నేను ఎక్కడికో వెళ్ళాను నేదో ఏదో షూటింగ్లో ఉన్నాను లేకపోతే ఇంకొకటి 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 నాని లేకపోతే వంశీ వద్దన్నారు అని చెప్తాడా లేకపోతే ఏమి చెప్తాడు అన్నది కూడా విమర్శలు ఉన్నాయి అంటే ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయ్యి జైల్లో ఉంటే స్పందించకపోవటం వెనక అతనికి రాజకీయ పరమైనటువంటి ఆలోచన ఉండి చంద్రబాబు నాయుడు ఎప్పుడైనా సరే ఆయన ఇబ్బంది పడితే తెలుగుదేశం పార్టీలోకి నేను వెళ్ళాలి తెలుగుదేశం పార్టీని నేను కైవసం చేసుకోవాలి తెలుగుదేశం పార్టీలోనే నేను నేను నా నా చెప్పు చేతుల్లోకి రావాలి అన్నటువంటి ఆలోచనతో భావనతో ఉద్దేశంతో లక్ష్యంతో అందుకని రెస్పాండ్ కాలేదా కష్టంలో ఉంటేనే మంచిది నేను నన్ను గుర్తిస్తారు అప్పుడు ప్రజలు లేదా నాయకులు నా వైపు చూస్తారు అనేటువంటి ఉద్దేశంతో రెస్పాండ్ కాలేదా అన్నది కూడా ఇప్పుడు పార్టీ శ్రేణుల్లో వ్యక్తం అవుతూ ఉంది మరి ఇంత విమర్శలు ఎందుకు తెచ్చుకోవాలి ఎందుకు ఇంత విమర్శలు ఇది చేయాలి కుమార్ లాంటి వాళ్ళు జూనియర్ ఎన్టీఆర్ రెస్పాండ్ కాకపోవడం కరెక్ట్ కాదు అని అన్నారు రామ్ గోపాల్ వర్మ లాంటి వాళ్ళు చూసారా మా జూనియర్ ఎన్టీఆర్ అని అంటున్నారు అంటే జూనియర్ ఎన్టీఆర్ని లేదా ఎన్టీ రామారావుని లేదా చంద్రబాబు నాయుడిని చంద్రబాబు నాయుడు భార్యని ఎన్టీ రామారావు కుమార్తెలని కుమారుల్ని మరి అత్యంత దారుణంగా సినిమాలు తీసి చూపించినటువంటి వర్మ నీకు అనుకూలంగా ట్వీట్ చేస్తే మరి దాంట్లో ఉన్నటువంటి తాత్పర్యం ఏంటి దాంట్లో ఉన్నటువంటి ఉద్దేశాలు ఏంటి అంటే దాన్ని కూడా నువ్వు ఎలవు చేస్తున్నావా అంటే అది చాలా చూడాలి మరి జూనియర్ ఎన్టీఆర్ రెస్పాండ్ అవుతాడా అవ్వడా అది ఆయన ఇష్టం కానీ ఇటువంటి సందర్భంలో జరుగుతున్నటువంటి పరిణామాల్లో జూనియర్ ఎన్టీఆర్ వైఖరి మాత్రం ఎప్పుడు ప్రతి సందర్భంలో కూడా వివాదాస్పదంగా ఆశ్చర్యకరంగా అనేక ప్రశ్నలు తలెత్తే విధంగా చాలా విచిత్రంగా ఉంటుంది ఎందుకనో భువనేశ్వర్ గారిని తిడితే ఆయన స్పందించిన తీరు వైవిధ్యంగా ఉంది ఎన్టీఆర్ హాస్పిటల్లో ఎన్టీఆర్ పేరు తీసేసి యూనివర్సిటీ పేరు అప్పుడు స్పందించినటువంటి తీరు విభిన్నంగా ఉంది అంటే ఎప్పటికప్పుడు ఎలా అంటే చాలా జాగ్రత్తగా అదేదో మనము ముందు అడిగేస్తే అది ఏమో వద్దా అన్నట్టుగా ఇది జూనియర్ ఎన్టీఆర్ వైఖరి సినిమాల్లో చూసిన వైఖరి అది కాదు నిజ జీవితంలో కూడా ఆయన వైఖరి అది కాదు మరి మరి ఎందుకు ఇప్పుడు అలా మారాడో లేకపోతే ఎవరు అతను అలా డైరెక్ట్ చేస్తున్నారో ఎవరు ఆయన వెనకుండా నడిపిస్తున్నారో కానీ అది తప్పురా బాబు ఆయన అలా అలా పాడు చేయబాకండి అతను మంచిగానే ముందుగా నడవని అతను కల్మషం లేని మనిషిలాగా ఓపెన్గా ఉండటమే మంచిది అతను అనవసరంగా రాంగ్ ట్రాక్లో తీసుకెళ్ళగటం మంచిది కాదు అశ్విని దత్ గారు స్పందించారు రాఘవేంద్రరావు స్పందించారు కుమార్ స్పందించారు చాలామంది స్పందించారు మిగిలినటువంటి వాళ్ళు స్పందించడానికి ధైర్యం లేనటువంటి వాళ్ళు స్పందించడానికి భయపడేటువంటి వాళ్ళు స్పందిస్తే అది ఏమవుతుందో అనేటువంటి అనుమానంతో ఉన్నటువంటి వాళ్ళు చాలామంది చాలామంది ఉన్నారు వాళ్ళ గురించి మరి కొద్దిసేపట్లో ちょプタちょプタちょプタ。